हाय फ्रेंड्स, वेलकम टू पल्नाडु रुचुलु। इवाल चेसे रेसिपी बंडी मीद अम्मे बटानी चाट अंडी। इंट्लोने चाला ईजीगा एला प्रिपेर चेसुकोवाली इप्पुडु नेनु चेसि चूपिस्तानु। ई बटानी चाट अंटे पिल्ललकि पेद्दलकि चाला इष्टं कदा, मनं इंट्लोने चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु। नेनु ओक कप्पु बटानी तीसुकोनि 8 गंटल पाटु नानबेट्टुकुन्नानंडि। इवि 8 गंटल पाटु नानालि। इप्पुडु ई बटानीनि शुभ्रंगा कडुकोनि ओक कुक्कर्लोकि तीसुकोवालंडि। बटानी मुनिगेटट्टु वाटर तीसुकोवालि। ఇప్పుడు రెండు ఆలుని పైన తోలుతీసి ఇలా కట్ చేసి వేసుకోవాలి। రెండు టమాటాలు వేసుకోవాలండి। కొంచెం salt వేసుకొని మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి। 7 విజిల్స్ వస్తే గాని మనకి ఈ బటానీ ఉడకదండి। ఒకసారి విజిల్ మొత్తం పోయిందో లేదో చూసుకొని మూత తీయండి। ఇప్పుడు మనం ఈ బటానీ చాట్ లోకి ఒక పెద్ద కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకోవాలండి। టమాటా కొత్తిమీర సన్నగా తరిగి తీసుకోవాలి। मन बटानी उड़की चूदा मन की उड़की बटानी वाटर और गिन्न वी मन बटानी चाटनी इला मेदक कॉर्नफ्लेक्स अंडी। मन कॉर्नफ्लेक्स बटानी चाट से पैन चल्लक चाला बहुत कड़ा स्टव आनको कड़ाई पेको नून हीटा की कॉर्नफ्लेक्स वेको पक्न पेवाली नून अंत पक्क तीसेसी और टेबल स्पून उवाली। मन कटक उल्लो सगम वेवाली उल्लूल उल्लूल को वेवाली। इपड़ हाफ टेबल स्पून कारम वेवाली। సాల్ట్ వేసుకోవాలి। మనం బటానీ ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం, చూసి వేసుకోండి, కొంచెమే వేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు। ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా అండి, మనకి మార్కెట్ లో దొరుకుతుందండి ఈ చాట్ మసాలా। ఈ చాట్ మసాలా వేసుకుంటే బటానీ చాట్కి మంచి టేస్ట్ వస్తుంది। ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఈ మసాలా అంతా వేగే వరకు ఇలా వేయించుకోవాలి। ఇప్పుడు మనం మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బటానీ చాట్ని కళాయిలోకి వేసేసుకుందామండి। ఇలా కచ్చా పచ్చగా మెదుపుకోవాలి। మీ దగ్గర బటానీ చాట్ మెదిపేది లేకపోతే పప్పు గుత్తితో కూడా మెదుపుకోవచ్చుండి। ఇప్పుడు మనం ఈ బటానీ చాట్ని కళాయిలోకి వేసుకోవాలి। మనం బటానీలోంచి వచ్చిన వాటర్ నే యూస్ చేసుకుందామండి। ఈ వాటర్ ని వేస్ట్ చేయొద్దు, ఆ వాటరే వేసుకుందాం। మనకి ఆ వాటర్ మొత్తం పట్టేసినియండి, అందుకే బటానీ మునిగే వరకు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి। ఆ మిగిలిన వాటర్ మనకి బటానీలోకి వేసుకోవడానికి సరిపోతాయి। ఈ వాటర్ కూడా వేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకొని ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు। ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని అన్ని ఉప్పు కారం అన్ని సరిపోయినామో అడ్జస్ట్ చేసుకోవాలండి। మనకి బటన్ చాట్ ఇలా ఉంటే మనకు బాగుంటుందండి, మరీ థిక్గా ఉండకూడదు। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం। సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి। ఇప్పుడు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి। మీ దగ్గర ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చుండి। ఇప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి। కాంప్లెక్స్ మనం తినే ముందు వేసుకోవాలండి, ముందుగానే వేసుకుంటే మెత్తబడిపోతాయి, అందుకని మనం తినేటప్పుడే కాంప్లెక్స్ వేసుకోవాలి। మనం వేయించి పెట్టుకున్నాం కదా। ఇప్పుడు ఒక చక్క నిమ్మరసం పిండుకోవాలి, చూస్తంటేనే చాలా ఇమ్మిగా ఉందండి, చూడండి ఎంత బాగుందో। ఇప్పుడు కాంప్లెక్స్ వేసుకుందాం, మనం తినే ముందు వేసుకుంటే బాగుంటుంది, ముందుగానే వేసుకోకూడదండి, అందుకని నేను ముందుగానే వేసి చూపించలేదు। మనం తినే ముందు వేసుకుంటే బాగుంటుంది। మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।